సీడ్బాల్ తయారీలో పాలమూరు మహిళలు కొత్త చరిత్ర సృష్టించారన్నారు సీఎం కేసీఆర్. గిన్నిస్ రికార్డ్ సాధించినందుకు అభినందించారు. గిన్నిస్ రికార్డ్ సర్టిఫికెట్ ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎంపీ సంతోష్ కుమార్ కు అందించారు సీఎం. సీడ్ బాల్స్ తయారీలో గిన్నిస్ రికార్డు సాధించిన మహబూబ్ నగర్ జిల్లా మహిళా సమాఖ్య సభ్యులను అభినందించారు సీఎం కేసీఆర్. సమాఖ్య పాలనలో వలసలకు ఆకలి చావులకు నిలయమైన మహబూబ్ నగర్ జిల్లా స్వయం పాలనలో పచ్చదనానికి విశ్వవేదికగా నిలిచిందని సంతోషం వ్యక్తం చేశారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సర్టిఫికెట్ ను క్యాంప్ ఆఫీసులో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అందుకున్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ జిల్లా అధికారుల, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వాహకుల కృషిని కేసీఆర్ మెచ్చుకున్నారు. కోటి సీడ్ బాల్స్ తయారీతో గతేడాది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకున్నారు పాలమూరు మహిళలు. ఈ ఏడాది 10 రోజుల్లో 2,08,00,000 విత్తన బంతులు తయారు చేసి గత నెల 12న గిన్నిస్ రికార్డు సాధించారు. హరితహారం స్ఫూర్తితో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తయారు చేసిన సీడ్ బాల్స్ ను కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్ లో వాటిని వెదజల్లి ఈ రికార్డు సొంతం చేసుకున్నారు. పొదుపుతో ఆర్థిక ప్రగతి సాధిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు పాలమూరు మహిళలు. పొరుగు రాష్ట్రాల మహిళలకు పొదుపు పాఠాలు నేర్పుతూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. సీడ్ బాల్స్ తయారీలో లిమ్కా బుక్ గిన్నిస్ రికార్డులు సాధించి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.